అందరికీ నమస్కారమండి నా పేరు దీప్తి ఈరోజు మనం బేతాళుని విక్రమార్కుని మొదటి కథను తెలుసుకుందాం ఒకప్పుడు చంద్రకూటమి అనే నగరం ఉండేది దానిని వీరవర్మ అనే వడే రాజు పాలించుచున్నాడు ఆయన భార్య మణిమాల ఈ దంపతుల బంధువుల ఇంట జరుగుతున్న వివాహానికి బయలుదేరి వెళ్తున్నారు వారి రథం అడవి మార్గంను నడుస్తున్నది ఆ అడవి దాటితే వాళ్ళు వెళ్లాల్సిన ఊరు వస్తుంది అప్పటికే చీకటి పడింది అమావాస్య చీకటి అంతటి అంధకారంలో ప్రయాణం చేయడానికి వారు శంకించారు ఆ రాత్రికి అక్కడే గడిపి ఆ మర్నాటి ఉదయం ప్రయాణమై వెళ్ళాలని నిర్ణయించుకున్నారు రథంను ఆపాడు రథసారథి అవతలగా కొంత దూరంలో పడుకున్నాడు రాజదంపతులు ఒక చెట్టు క్రింద పడుకున్నారు ఆ దంపతులు పడుకున్నది ఒక రాక్షసుడు నివసిస్తున్న మరి వృక్షం కింద వాళ్ళని చూసి రాక్షసుడు సహించలేకపోయాడు ఆ వెంటనే ఆవేశపూరితుడు అయినాడు ఓరి మానవ నా నివాసం క్రింద పడుకొని భార్యతో సరసాల లోపాలు సాగించావా మూర్ఖుడా చూడండి మీ ఇద్దరిని తక్షణం యమపురికి పంపుతాను అని మీద కొరకబోయాడు రాజదంపతులు భయపడ్డారు అప్పుడు మహారాజు అయ్యా మాకు తెలియక ఈ వృక్షం క్రింద పడుకున్నాము ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాము మా జోలికి రాకు అని విన్నవించుకున్నారు ఒప్పుకోను తెలిసి చేసినా తెలియక చేసినా నా నివాసాన్ని అపవితం చేశారు ఇందుకు మీరు నాకు నరబలిని ఇవ్వాలి ఆ నరుడు తొమ్మిదేళ్ళు నిండని బాలుడు అయి ఉండాలి ఆ పని చేస్తానని నా నీవు వాగ్దానం చేస్తే మిమ్మల్ని విడిచిపెడతాను లేదా ఇప్పుడే మిమ్మల్ని చంపేస్తాను అని హుంకరించాడు రాక్షసుడు రాజదంపతులు అంగీకరించినట్లు వాగ్దానం చేశారు రాక్షసుడు సంతోషించాడు రాజు దంపతులు ఆ మర్నాటు ఉదయం లేచి తమ నగరానికి ప్రయాణమై వెళ్ళారు రాజు తలిస్తే జరగనిది ఏముంది ఆ మర్నాడు ఒక పేద బ్రాహ్మణునికి ఆశలు పెట్టారు బంగారం వెండి కోరినంతగా ఇస్తామని వాటితో పాటు ఒక గ్రామం కూడా ఇస్తానని ఆశ చూపారు వాళ్ళ మాటలకు లోనై ఆ బ్రాహ్మణుడు తన తొమ్మిదేళ్ల బాలు రాజుకు అప్పగించాడు ఆ మర్నాడే రాజదంపతులు బాలుడిని వెంట పెట్టుకుని రాక్షసుడు ఉన్న చెట్టు దగ్గరకు వచ్చారు ఆ బాలుని పేరు సదానందుడు నీకున్న ఆఖరి కోరిక ఏమని రాజు అడిగాను ఆ బాలుడు జవాబు ఇవ్వకుండా తలెత్తి ఆకాశం వైపు చూస్తున్నాడు పక్కపక్క నవ్వుతున్నాడు ఆ బాలుని నవ్వులు రాక్షసుడు విన్నాడు ఆ బాలుని నవ్వుతో రాక్షసుని మనస్సు మారింది నువ్వు నాకు బలి ఇవ్వనవసరం లేదు మీరు హాయిగా వెళ్ళండి అని అన్నాడు రాక్షసుడు కథను విన్నావుగా మహారాజా ఆ బాలుడు నవ్విన కారణం చెప్పగలవా అని అడిగాడు విక్రమార్కుణ్ణి భుజాన ఉన్న బేలా బేతాళుడు విక్రమార్కుడు ముందుకు నడుస్తూనే ఆలోచించాడు చిన్నవాడినైనా నా శరీరంపై మీకెందుకు అంత వ్యామోహం ఏనాటికైనా అందరూ చావాల్సిందే కదా అనుకుంటూ ఆకాశం వైపు చూసి భగవంతుణ్ణి తలుచుకుంటున్నాడని చెప్పాడు విక్రమార్కుడు ఆ మరుగడియల్లో బేతాళుడు విక్రమార్కుని భుజం నుండి మాయమై చెట్టుకు కొమ్మకు చేరాడు విక్రమార్కుడు ఆ తక్షణం వెనక్కి తిరిగి చెట్టు వద్దకు చేరాడు వెంటనే బేతాళుని చేజిక్కించుకొని మరలా ప్రయాణమై వెడుతున్నాడు బేతాళుడు నవ్వుతూ అతని భుజం మీద ఉండే రాజా నాకు చాలా కాలం నుండి సందేహం ఉంది ఆ సందేహానికి సమాధానం ఇస్తే ఆనందిస్తాను నీవు సకల నీతి పారంగతుడివి నా అనుమానం తీర్చు అని మరో కథను వివరించసాగాడు విక్రమార్క భేతాలుని రెండవ కథను తెలుసుకుందాం సత్యవంతుడు అనబడే రైతు అవంతి పట్టణమున ఉండేవాడు అతనికి నా అన్న వారెవరూ లేరు కొద్దిపాటి పొలం మాత్రమే ఉంది అతనికి దాని సేద్యం ఇతరులకు ఇవ్వకుండా తానే చేసుకుంటూ ఆ వచ్చిన దానితో రోజులు గడుపుతున్నాడు సత్యవంతునికి తల్లిదండ్రులు ఎవరూ లేరు బంధువులు ఎవరూ పట్టించుకోరు అందువల్ల అతనికి పెండ్లి అవ్వలేదు అయినప్పటికీ అతనికి పెళ్ళాడి అందరి మాదిరే సంసారం చేసుకోవాలన్న తలంపు ఉండేది ఆ ఒంటరివాడికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు అందువలనే అతని కోరిక తీరలేదు వారి కో ఆ కోరికను తీర్చుకునేందుకు అతను ఆలోచిస్తున్నాడు ఇంత ఇలా కొంతకాలం గడిచింది ఆ ఏడాది తమ ప్రక్క గ్రామమైన షిష్టిలాపురంలో అమ్మవారి జాతర జరిగింది అప్పుడు ఈ సత్యవంతుడు అమ్మవారు అయిన కాళికామాత ఉత్సవానికి తరలి వెళ్ళాడు ఏటా అతను ఉత్సవానికి పోతుంటాడు అతను జాతరను చూస్తున్న సమయంలో ఒకచోట అతనికి ఒక కన్య కనపడింది ఆమె అందం సత్యవంతునకు ఎంతగానో నచ్చింది ఆ కన్య కూడా సత్యవంతుణ్ణి ఎంతగానో అభినందించింది ఇది పసిగట్టాడు అతడు ఆ కన్య వెళ్ళిపోతుంటే సత్యవంతుడు తనకు తెలియకుండానే ఆమె మీద ఉన్న ధ్యాసతో వెంబడించి ఆమె నివాసమును తెలుసుకున్నాడు ఆమెను భారీగా పొందాలన్న తలంపుతో ఉన్న సత్యవంతుడు ఆ రాత్రి కాళికాదేవి ఆలయానికి వెళ్ళి ఆ దేవి దర్శనాన్ని చేసుకున్నాడు తల్లి నీవు ఎంతగా ఉగ్రరూపం ధరిస్తావో అంతకంత అంత స్వరూపి కూడా నేను ఒక కన్యను ప్రేమించాను భార్యగా చేసుకోవాలనే తలంపు కలిగింది ఆమెను నాకు భారీగా చేసిన నీకు నా తలను కానుక ఇస్తాను అని మృక్కుని వెళ్ళాడు అనంతరం తన మిత్రులను ఆమె ఇంటికి పంపాడు ఆమె తల్లిదండ్రు తల్లిదండ్రులను కలుసుకొని ఆమెను తనకిచ్చి పెండ్లి చేయమని చెప్పమన్నాడు వారు అలాగే వెళ్ళి సత్యవంతుని కోరికను ఆమె తల్లిదండ్రులకు తెలియపరిచారు ఆమె తండ్రి ఆనందించాడు తన కుమార్తెను సత్యవంతునికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించాడు వారి వివాహం త్వరితంగానే ముగిసింది ఆ కన్య భర్త సత్యవంతునితో సంసారం సాగించుతోంది ఒకసారి సత్యవంతుడు అత్తవారింటికి వెళ్ళాడు అయితే కాళికకు ఇచ్చిన మాటను మర్చిపోయాడు అక్కడ మర్యాదలను అందుకున్నాడు భావమరిది వీరధవులనితో షికారుకు బయలుదేరాడు ఆ ఇద్దరు కాళికాలయానికి చేరారు ఆలయం చూడగానే కాళికాదేవికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది ఎంత అపచారం అనుకున్నాడు లోన భావమరిది వీరధవలునితో కాళికాదేవిని దర్శించి వస్తానని వెళ్ళాడు వీరధవలుడు అంగీకరించి అక్కడున్న బండ మీద కూర్చొని ఉన్నాడు సత్యవంతుడు లోనికి వెళ్ళి కాళికాదేవికి నమస్కరించాడు తన అపరాధాన్ని మరణించమని కోరుతూ ఆలయం ప్రక్కనే ఉన్న దిమ్మ మీద ఉన్న కత్తిని తీసుకుని తలను నరుక్కున్నాడు తల వెళ్ళి కాళికాదేవి పాదాల ముందు పడింది ఎంతసేపు ఎదురు చూసిన బావగారు రానందున వీరధవలుడు ఏమైందో చూసి రావడం కొరకు ఆలయంలోకి వెళ్ళాడు అక్కడ జరిగిన దృశ్యంను చూశాడు వేరువేరుగా పడి ఉన్న భావ సత్యవంతుని మొండెంను తలను చూశాడు చాలా బాధపడ్డాడు ఇంటికి వెళ్ళి ఆ దుర్వార్తను తన వాళ్ళకి ఏమని చెప్పాలి అని బాధపడ్డాడు అంతేగాక చెల్లెలు సుశీలకు తన మొహం చూపడానికి ఇష్టం లేకపోయింది వెంటనే అక్కడ రక్తంతో తడిసి ఉన్న కత్తిని తీసి తన బావమర్ది లేకుండా తను ఇంటికి వెళ్ళలేక తన వాళ్లకు తన మొహం చూపక తన తనను అనుగ్రహించమని తలను నరుక్కున్నాడు ఆ వార్త భార్యకు సత్యవంతుని అత్తమామలకు తెలిసింది సుశీల గోడు గోడున ఏడుస్తూ ఆలయానికి పరిగెత్తుకొచ్చింది ఆమెతోనే తల్లిదండ్రులు వచ్చారు సుశీల వలవలా ఏడుస్తూ మహాకాళికి నమస్కరించింది అమ్మ ఏమిటి దురంతం నా భర్త లేని బ్రతుకు నాకెందుకు నేను ఎండిన మోడు మాదిరి ఏ విధంగా బ్రతుకు సాగించను నేను దుర్భరమైన జీవితంను భరించలేను నేను నీకు బలి అవుతాను అక్కడ పడి ఉన్న ఖడ్గంను తీసుకొని తలను అరుక్కోబోయింది సుశీల అప్పుడు కాలి ప్రత్యక్షమై ఆమెను శాంతించమన్నది అమ్మాయి నీ పాతివ్రత్యానికి మెచ్చాను నీ భర్తను సోదరుడిని బర్తికిస్తాను ఆ కమలదండంలోనే నీరు తీసుకొని వాళ్ళ శిరస్సు మొండాలపై చల్లు వాళ్ళు సజీవులు అవుతారని చెప్పింది సుశీల ఆనందించింది దేవి చెప్పినట్లు కమండలంలోని నీళ్లను చల్లింది ఆ తక్షణం భర్త అన్నలు నిద్ర నుంచి లేచినట్లు లేచారు ఆ తక్షణం వారు దేవిని స్థుతిస్తూ సంతోషంతో ఇంటికి వెళ్ళారు ఇది కథ రాకుమార ఇప్పుడు చెప్పు బావమరుదుల సత్యవంతుని భార్య ఎవరు చేసిన త్యాగం విలువైనది అని అడిగాడు బేతాళుడు బేతాల సత్యవంతుడు దేవికి ఇచ్చిన మాటను నిలుపుకున్నాడు అతని భార్య భర్తలేని తన బ్రతుకు బ్రతకడం అవనవసరమని చనిపోబోయింది అయితే సత్యవంతుని భావమర్ది వీరధవలుని త్యాగం గొప్పది అతని అతనిలోని మంచి గుణం త్యాగానికి విలువ ఇచ్చి తెచ్చింది అని చెప్పాడు విక్రమార్కుడు అమర్గడియలో బేతాళుడు భుజం మీద నుండి ఒక్క ఎగురున వెళ్ళి మర్రి చెట్టు కొమ్మకు ఎప్పటి మాదిరే ఫ్రేలాడుతున్నాడు విక్రమార్కుడు చింతించలేదు తను మళ్ళీ వెనక్కి వెళ్ళి చెట్టు మీద ఉన్న బేతాళ శవాన్ని దింపి భుజం మీద వేసుకొని సన్యాసి నివాసానికి బయలుదేరి వెళ్తున్నాడు విక్రమార్క భూపాల నీ వలన నా సందేహాలకు సమాధానం వస్తున్నది ఇప్పుడు మరో కథను చెబుతాను విను అని అన్నాడు బేతాళుడు ఇక మూడవ కథను మనం తర్వాత తెలుసుకుందాం ఈ కథను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి